ओके सर। ఏంటంటే మనకి ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ రోజు పెద్దలు యశ్వరుడు వాటర్ అని మనకు హామీ ఇచ్చారు, ఈ నీళ్లు మీకు ఇస్తామని చెప్పి ఇచ్చారు. ప్రకాశం జిల్లాకి గుంటూరు జిల్లాకి 132 టీఎంసీ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో వరదలు తగ్గి వచ్చినాయి, కృష్ణానదిలో నీటి మట్టం తక్కువగా ఉంటున్నందువల్ల మనకి ఈ మధ్య నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ మేము రాయలసీమకి ఆ రోజులో ఉన్నటువంటి 14 టీఎంసీని 40 టీఎంసీలు చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ 80 టీఎంసీలు పెంచుతామని చెప్పి అన్నప్పుడు మనం ఒకటే అడుగుతుంది, మా ప్రాంతాన్ని నీళ్ళకి ప్రకాశం జిల్లా ఎడారిగా మారిపోతుంది కాబట్టి మాకు యశ్వరుడు వాటర్ మాకు ఇవ్వచ్చి రాయలసీమలో ఇవ్వండి, లేకపోతే మీరు ఆ ఎత్తులో ఉన్నటువంటి నీళ్లు డ్రా చేసుకుంటే మాకు ఏదైతే మిగులు జలాలు మీరు డ్రా చేసుకుంటా ఉంటారు, మిగులు జలాలు తీసుకెళ్ళండి, కాకపోతే మాకు నీళ్ళు ఇచ్చి మిగులు జలాలు తీసుకెళ్ళే ఉద్దేశంతో మేము మా ఇవ్వడం జరిగింది అనే విషయం తెలియజేస్తాం. అంటే ప్రాంతాలు వేరు, తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు జరిగి ఎవరికి వాళ్ళు మనోభావాలు చెప్పుకున్నారు, ఈ ప్రాంత రైతుల ప్రజల మనోభావాల్ని ప్రతిపక్షాలు ఉన్నటువంటి శాసనసభ్యులుగా మేము తీసుకొచ్చాము, ఈరోజు చర్చ జరగనాయండి. అధికార పార్టీ శాసనసభ్యులు ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళు వద్దంటారేమో అప్పుడు మనం మాట్లాడదాం, మంత్రులు ఉన్నారు వాళ్ళు కూడా మీరు మాట్లాడండి, వాళ్ళని రైతుల సమస్య మేము ప్రజలు తీసుకొచ్చాము, అందరం కలిసి ఉద్యమిద్దాం, అందరం కలిసి ప్రభుత్వం ఉన్నాయి దీనికి, బజాజ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, రివర్ బోర్డ్స్ ఉన్నాయి, వాళ్ళు మనకి అనుమతులు ఇవ్వాలి, ఆ అనుమతుల ప్రకారం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోండి, మేము కాదని అట్లా మా నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నాం, తప్పు లేదుగా. ఇప్పుడు ఉద్యోగస్తులకి జీతం లేదని అడిగారు, నేను కలెక్టర్ గారికి ఇచ్చాను, మాకు నీళ్ళు ఇవ్వని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోమని మేము కోరుతున్నాం, అంతేకాని ఇంకో ప్రాంతానికి ఇవ్వద్దని మేము అట్లా అక్కడ ఇచ్చేముందు మాకు మా సమస్య చేయమని చెప్పాము. మేము తెలంగాణకు చేసేటప్పుడు కూడాను ముఖ్యమంత్రి గారు వాళ్ళ సోదరుగా మాట్లాడారు, సిరిమల గారు అందరూ కలిసి చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నారు, మేము ముఖ్యమంత్రి గారు అడుగుతాం, మీరు మాట్లాడ మీరు అన్నారు ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యాగ్నానమస్గా మనకు మద్దతు ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో, పెద్ద మనస్తో మనం సహాయం చేస్తున్నాం అన్నాడు, ఆ పెద్ద మన ముఖ్యమంత్రి మాట్లాడమండి, మేము కాదనట్లేదు, తెలంగాణ అంశం మేము వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ తీసుకుపోవడానికి మనకు రావాల్సిన వాటం మనకు ఇవ్వాల్సిందే, తెలంగాణ వేరే రాష్ట్రం, ఒకప్పుడు మన సోదరులు, ఈరోజు ఆంధ్రులే తెలుగు వాళ్ళే, కానీ మనకు రావాల్సింది మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీటి కోసం ముఖ్యమంత్రి గారు చేయండి, మీరు పక్కల పక్షాన్ని పిలవండి, మేమంటే మేము కూడా వస్తామని నేను తెలియజేస్తున్నాను. అధికారం కోసం కావచ్చు, పోటీ పడుతున్న అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సంఖ్యాబలంలో ఉన్న ఎక్కువలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేమిద్దరం కూడా ఇప్పుడు కూడా వైరు పక్షాలలో పోరాటం చేస్తున్నాం, వాళ్ళ ఉనికి కోసం ఎవరెవరో మమ్మల్ని ఇద్దరు కుమ్మక్కయ్యారంటే ప్రజలు నమ్మరు, మీరు కూడా నమ్మరు, దానికోసం మేము మాట్లాడడం కూడా అనవసరం.